మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ, ప్రస్తుతం మనం కాకతీయ కాలం నాటి 12 శతాబ్దం నాటి రామలింగేశ్వర స్వామి శైవ క్షేత్రంలో ఉన్నాము. ఇక్కడ మన దర్శనం కోసం వచ్చినప్పుడు ఇక్కడ మనకు కేరళ తంత్ర బ్రహ్మశ్రీ అనేటువంటి ప్రదీప్ కుమార్ పుష్ప గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం అసలు తంత్ర విద్య అంటే ఏంటిది, అసలు తంత్రశాస్త్రం అంటే ఏంటిది, తంత్ర విద్య జీవన విధానం ఎలా ఉంటుంది, తంత్ర విద్య ఒక రహస్యాలు వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్కారం అండి గారు. చెప్పండి అసలు తంత్రశాస్త్రము అనేది ఎలా ఉంటుంది, తంత్రశాస్త్ర జీవన విధానం ఎలా ఉంటుంది, తంత్రశాస్త్రం యొక్క రహస్యాలు ఏంటి సార్? తంత్రశాస్త్రం అనేది ప్రాచీన కాలం నుంచి ప్రసిద్ధి చెందినటువంటి విద్య. కాకపోతే ఏంటంటే ఎక్కువ వైదిక పూజ ఆచరణలు ఉంది, తాంత్రిక పూజ విధానం అనేది రహస్యంగా గోప్యంగా ఉంచబడడం జరిగింది. రాజుల కాలంలో యుద్ధాన్ని జయించడానికి అప్పుడు రహస్యంగా తాంత్రిక పూజలు చేసేవాళ్ళు. అదొక తంత్రశాస్త్రం. దీని గురించి మనం ఇంకొద్దిగా విశ్లేషణకు వెళ్ళినట్లయితే తంత్రశాస్త్రం అంటే ఏంటి అనేది మనం ఆలోచించినట్లయితే, మన ప్రకృతిని కన్వర్ట్ ఇంటూ ప్రొడక్ట్ అంటే మీకు అదర్ ప్రకృతిని, న్యాచురల్గా ఉన్నటువంటి ప్రకృతిని, సహసిద్ధమైనటువంటి ప్రకృతిని ప్రయోగంగా ఒక ప్రోడక్ట్ని తీసుకురావడమే తంత్రశాస్త్రం. దట్ ఈస్ క్రియా పద్ధతి. ఈ పురాణంలో జనరల్గా మనం ఇంకా దీంట్లో ఇండెప్త్కి వెళ్ళినట్లయితే ప్రాచీన కాలంలో అంటే ఇప్పుడు అంటే సాఫ్ట్వేర్ సపరేట్ అయినాయి, స్మార్ట్ వాచెస్ వాడుతున్నాం, గడియారాలు వచ్చినాయి, స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి. పూర్వకాలంలో మనం నాకు కూడా ఐడియా ఉంది, సన్ రైజ్ని బట్టి టైం చెప్పేవాళ్ళు మన పూర్వీకులు. సన్ రైజ్ మన ఉదయించే నుంచి సూర్యాస్తమయం వరకు ఒక సన్ యొక్క రైజ్ నీరెండు షాడోని బట్టి మనకు టైమింగ్ ఎంత టైం అవుతుందని ఎక్స్పెక్ట్ చెప్పేవాళ్ళం. అలాగే ఇప్పుడు ఖగోళ శాస్త్రం, మనం ఇప్పుడు మనుషులు రాకెట్ ప్రయోగాలు చేస్తున్నాం. పూర్వకాలమే నక్షత్రాలు, గ్రహాలు, జ్యోతిష్యము, శాస్త్రము మన ఎప్పటి నుంచో ఉంది, పురాతనమైనది, ప్రాచీనమైనది. సో ఇది రహస్యంగా గుప్తంగా ఉంచడం జరిగింది కాబట్టి ఈ మధ్య కాలంలో ట్రెండ్లోకి వచ్చింది తంత్రశాస్త్రం అనేది. అయితే దీంట్లోకి ఇంకా మనం వెతికెళ్ళినట్లయితే ఇప్పుడు మన నియర్ ఇక్కడ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ అంటే మనం ఆల్మోస్ట్ పాతాల లేక్ సరస్సు నియర్లో ఈ యొక్క రామలింగేశ్వర స్వామి టెంపుల్ గణపతి దేవుడు ప్రతిష్ఠించబడుతున్నారు. ఇక్కడికి ఈ సమ్మర్ సీజన్లో మైగ్రేషన్ అంటే ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి వలస పక్షులు వచ్చి ఇక్కడికి నివసిస్తాయి ఈ సీజన్ మొత్తం. పాకాలు లేకుండా అది నాకు తెలిసి ఆసియా ఖండంలో 8th మంచినీటి కోరేరు ప్రసిద్ధి చెందారు. అయితే ఇక్కడ వాటికి గ్రహణ శక్తి అంటే ఒక పక్షికి ఈ సీజన్ ఇక్కడ వెళ్ళాలనే ఇండికేట్ చేయబడింది. అది మార్చుకుని ఇక్కడికి వస్తుంది. అంటే అంటే నేచర్లో నుంచి ఉత్పత్తించబడింది, ఉపయోగకరంగా కన్వర్ట్ చేయబడింది ఒక ప్రోడక్ట్ని తంత్రం అంటాం. ఇది మన డైలీ లైఫ్లో కూడా చేస్తూ ఉంటాం. అయితే దీనికి ఒక పరిణామమైనటువంటి విధి విధానాలు సృష్టించబడ్డాయి, విధి విధానాల అనుగుణంగా చేయబడడం జరుగుతుంది కాబట్టి దాన్ని తంత్రశాస్త్రం అని ఆడడం జరిగిందండి. తంత్రశాస్త్రం అని చెప్పారు, తంత్రశాస్త్ర జీవన విధానం ఎలా ఉంటుంది, అసలు తంత్రశాస్త్రంలో దశ మహాకి ఎలా తంత్రశాస్త్రం అనేది మన హ్యాబిటేషన్ హ్యాబిటెడ్కి వచ్చినప్పుడు చూసినట్లయితే డైలీ యాక్టివిటీస్ అంటే ఇక్కడ తంత్రశాస్త్రాన్ని మనకు ఎలా ఉద్భవించింది అని మనం ఆలోచించినట్లయితే తంత్రశాస్త్రము శివుడు పార్వతీదేవికి ఉపాసించడం తంత్రశాస్త్ర రహస్యాలు చెప్పి ఉపాసించడం జరిగింది. ఆ రహస్యంగా గోప్యంగా ఉంచబడి తంత్రశాస్త్రము దాదాపుగా 64 తంత్రశాస్త్రాలుగా ఉండడం జరిగింది. అందులో 12 తంత్రశాస్త్రాలు మా ఇప్పుడు అవైలబిలిటీలో ఉన్నాయి. అలాగే చూసినట్లయితే మనకు దశమహా విద్యలకు తంత్రశాస్త్రానికి సంబంధించినటువంటి లింక్ ఏంటంటే మనం ఆలోచించినట్లయితే మీకు ఆల్రెడీ కామాఖ్య అస్సాంలోని కామాఖ్య దేవాలయం మీకు తెలుసు. అక్కడ పార్వతీదేవి యోని పడి 10
విడిపోయి డిఫరెంట్ ప్లేస్లో పోవడం వల్ల అక్కడ దశమహావిద్యాలు అనేవి ఆవిర్భించినాయి. అందులో కాళీతాల, భైరవి త్రిపురవి, భువనేశ్వరి త్రిపురమాన త్రిపుర సుందరి, బగలాముఖి, ధూమాదేవి, మాతంగి, రాజశ్యామల, కమలాకలక. సో ఈ దేవతలని ఆరాధించి అంటే ఇక్కడ శక్తిని ఉత్పందించే దేవతలకు తాంత్రిక పూజా విధానంలో కనుక పూజ చేయడం వల్ల తొందరగా ఇనిష్టాంతలో శక్తి ఉత్పన్నమై ఆ గాడ్ దేవతలు ప్రసన్నమవుతారు. మోటిస్తాం దీంట్లో క్రియాపద్ధతి. క్రియాపద్ధతి అంటే మంత్రం, యంత్రం, ముద్ర అండ్ క్రియారూపంలో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ పూజలో శక్తి అనేది ఉత్పన్నమవుతుంది. దీనికి డిఫరెంట్ పదార్థాలను కూడా మనం వాడడం జరుగుతుంది. ఈ తంత్ర శాస్త్రం ఎవరైతే నేర్చుకున్నారో, ఎవరైతే అవలంబిస్తున్నారో వాటి వారి జీవన శైలి కూడా మాలానే రెగ్యులర్గా ఉంటుందా, లేదా డిఫరెంట్గా ఉందా? లేదండి, దీంట్లో రెండు ఆచారాలు ఉన్నాయి, దక్షిణాచారం, వామాచారం అంటే బ్రాహ్మణులో ఉంటాయి. ఇప్పుడు బ్రాహ్మణుల జీవన శైలి అంటే వైదికము. ఆ వైదికంలో బీజము, సాంప్రదాయము, కర్మానుసారము, తర్వాత క్షేత్రం, ఈ యొక్క నాలుగు పార్ట్స్ నియమాల నిబంధన అనుగుణంగా వైదిక పూజ జరుగుతుంది. బ్రాహ్మణుల విధానం తాంత్రిక రీతిలో కూడా అంటే పూజ ఆరాధన ఇస్ డిఫరెంట్. అక్కడ వైదికాన్ని బేస్ చేసుకొని పూజ నడుస్తూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి క్రియాపద్ధతిలో జరుగుతుంది, అంటే ముద్రల ద్వారా దేవుడిని ప్రసన్నం చేయడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ వాడేటువంటి ద్రవ్యాలు ఇస్ డిఫరెంట్. సో ఇది దక్షిణాచారం, వామాచారంలో ఉంటుంది. వామాచారం అంటే మన దగ్గర ప్రాచుర్యం అంటే జనరల్గా నడుస్తూ ఉంటుంది. దక్షిణాచారం అని అంటే మనం జనరల్ స్వాతికమైనటువంటి తర్పణాల ద్వారా దేవుని ప్రసన్నం చేయడం అనేది దక్షిణాచారం కింద వస్తుంది. వామాచారం అని అంటే నవడేస్ మీకు తెలుసు, పూజమ్మ, బద్దు పూజమ్మ, రేణుకి ఇళ్ళమ్మ మనం బలుడిస్తా ఉంటాం కదా. మద్యం అంటే ఇక్కడ వామాచారం రెండు భాగాలుగా విభజించడం జరిగింది. వామాచారంలో కౌలాచారం, అఘోరాచారం. ఓకే, కౌలాచారం, అఘోరాచారం చెప్పండి. అఘోరాచారం అంటే ప్యూర్లీ మత్తు, మత్తు పదార్థాలను సేవించి ఆ దేవుడి ప్రసన్న ధ్యానించడం అఘోరాచారం. కౌలాచారం అని అంటే మనకు మద్యం, మాంసం, మత్స్యం, ముద్ర, మహిమం, ఈ ఐదు పంచమకారం. అంటే ఇది ఇక్కడ ఉన్నట్టు బ్రాహ్మణంలో కూడా ఏ ఆచారం పాటిస్తారు, మీరందరూ ఇదే ఉంటారు. బ్రాహ్మణులు కూడా వామాచారం ఉంటుంది, దక్షిణాచారం ఉంటుంది. ఇక్కడ బ్రాహ్మణులు వైదిక శాస్త్రం అనుసరించి చేస్తారు. వాళ్ళు ఏంటంటే కంప్లీట్గా మీరు ఒక వేదం, వైదిక మండలం విజయవేదం సాంగ్ ఒక వేదాన్ని అనుసరణ చేసి అవి ఇప్పుడు నేను చెప్పిన నాలుగు బీజం, క్షేత్రం, మడి అండ్ ఆచారం. సో దీనిలో బ్రాహ్మణులు త్రిసంధ్యావందనం, సో అలాగే మాదాండ కూడా త్రిసంధ్యావందనం చేస్తాం. అంటే గర్భగుడి ఆరాధన చేసి ఏ వ్యక్తి అయినా కూడా మస్ట్ బి త్రిసంధ్య ఆరాధన, అంటే కంపల్సరీ సంధ్యావందనం చేయడం. ఒక హ్యాబిటేషన్ ఉంటుంది, ఒక హ్యాబిట్స్ ఉంటాయి, హ్యాబిట్ ప్రకారం నియమ నిబంధన ప్రకారం వెళ్ళాల్సింది. వామాచారం ఈజ్ డిఫరెంట్. దక్షిణాచారం చేసేవాళ్ళు వామాచారానికి వెళ్ళలేదు. ఒకవేళ వెళ్ళినా మళ్ళీ దక్షిణాచారం రాలేదు. కానీ వామాచారం వ్యక్తిని వెళ్ళి వామాచారం చేసి దక్షిణాచారం చేసి వామాచారం చేసే ఆచరణ ఆచారాన్ని పాటించే వ్యక్తి దక్షిణాచారం చేయొచ్చు, వామాచారం చేయొచ్చు. ఎవరైతే దక్షిణాచారం పాటించే వ్యక్తి వామాచారం చేయడానికి అనర్హుడు. అనర్హుడు అంటే ఇక్కడ మీకు ఇంకోటి రెక్కి గారు ఇక్కడ ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఇప్పుడు గర్భగుడిలో ఆరాధన చేస్తున్నాం. గర్భగుడు ఆరాధన చేయడానికి ఒక ప్రొసీజర్ ఉంటుందండి. ఒక వ్యక్తి బ్రాహ్మణుడు కానీ సభ్యమైన అందరూ బ్రాహ్మణులు ఫస్ట్ లేవగానే స్నానం చేసి త్రిసంధ అంటే సంధ్యావందనం చేసి మడి అడుగు సంధ్యావందనం చేసి సంధ్యావందనం అయిపోయిన గర్భగుడిలోకి అడుగుపెట్టి దేహశుద్ధి చేసి దేహశుద్ధితో ఆత్మారాధన చేసుకుని ఆ తర్వాత విగ్రహాన్ని ఇక్కడ ఎంతమంది పాటిస్తున్నాడు ఇంపార్టెంట్ కాదు, శాస్త్రం చెప్పబడింది. ఆ విధి ప్రకారం ఆ గర్భగుడిలో మనం పూజిస్తాం కాబట్టి అర్చకుడికి కానీ బ్రాహ్మణుడికి కానీ అందరూ పూజిస్తాం. ఇట్స్ ద ప్రొసీజర్ గర్భగుడి. అది వామాచారం బయట చేసే వాళ్ళకు గర్భగుడిలోకి వచ్చి వాళ్ళు చేసే ఆరాధన చేయలేదు. సో వాళ్ళంతా బయట గర్భగుడి అవతల చేసే పూజలు వేరు, గర్భగుడి లోపల చేసే పూజలు. దానికి చాలా వేరియేషన్ ఉంటుంది, నియమ నిబంధనలతో కూడుకుంది అన్నమాట. కరెక్ట్ డిఫరెంట్. సరే ఈ సృష్టిలో వెరీ పవర్ఫుల్ ఇన్స్టాంట్ దేవత ప్రసన్నం జరగాలి, తొందరగా రిజల్ట్ రావాలని తంత్ర శాస్త్రం
ద్వారా ఆరాధన చేస్తే కనుక తొందరగా జరిగిపోతుంది. అంటే ఇప్పుడు తంత్ర విద్య విధానంలో అంటే దేవునికి దేవునికి డిఫరెంట్ పద్ధతులు అండ్ పూజా విధానాలు ఏముంటాయి? తంత్రశాస్త్రం అనుసారము మనకు దేవుడి యొక్క ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క ఆశ్రమం మీద కూర్చుంటాడు. ఒక్కొక్క దేవుడు దేవత ఆరాధన చెప్పండి, ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క కిరీటం, మాలాధారణ, ఆభరణం, వస్త్రం, తర్వాత సింహాసనం, ఆయన కూర్చుని ఒక పీఠ పూజ, ఆసన పూజ. అంటే ఒక్కొక్క పూజ ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క దేవుడికి సింక్రనైజేషన్ ఉండదు. ఏ దేవుడికి సంబంధించినటువంటి పూజ ఆ దేవుడికి ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే మనం మిగతా పూజల్లోకి ఇక్కడ ఉండదు అనమాట. ఏ దేవుడికి సంబంధించిన ఆ పూజ మస్ట్ బి కంపల్సరీ ఆ మంత్రాలు ఉంటాయి. గణేశం, కరణ్యాస, లిపిన్యాసం, పంచతత్వ మంత్రాలు ఉంటాయి. వాటితో కుల పూజలో చేయాల్సి ఉంటుంది. ఒక ఇక్కడ దేవుడు సింక్రనైజేషన్ జరగదు. అంటే ఇంతకుముందు చూసినట్టు ఎలా అంటే ఇక్కడ ఇక్కడ మంత్ర బ్రాహ్మణుల పూజ అంటే మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఆల్మోస్ట్ తమిళనాడు కూడా, బెంగళూరు ఆల్సో. ఇక్కడ ఏంటంటే వైదికంని వేడి చేసుకుని పూజలు జరుగుతుంటాయి. ధ్యానము, ఆసనము, అంటే షోడోపచార పూజలు, ప్రహార పూజలు ఉంటాయి. ఆ ప్రహార పూజలతో చేస్తూ ఉంటారు. అది కేవలం తంత్రశాస్త్రం వచ్చినప్పుడు ఇస్ డిఫరెంట్. ఉన్నటువంటి తంత్రశాస్త్రంలో అది ప్రాచీనమైన శాస్త్రము ప్లస్ ఆదిశంకరాచార్యులు పుట్టినటువంటి కేరళ గడ్డ మీద ఇది వెరీ ఫేమస్. అంటే వరల్డ్లోనే టెంపుల్ ఆఫ్ కంట్రీ అంటే కేరళ, డివైన్ ప్లేస్ అంటే కేరళ. ఈ తంత్రశాస్త్రం కూడా ఈ తమిళనాడు, కేరళలో బాగా ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది. తెలంగాణ అనేది చాలా వేరే. మీరు ఈ తంత్రశాస్త్ర విద్యని నేర్చుకోవడం గల కారణాలు ఏంటి? అండ్ ఈ తంత్రశాస్త్ర విద్యలో మీరు ఒక సర్టిఫైడ్ అంటే మామూలుగా ఎవరు నేర్చుకున్నారు అంటే నేర్చుకున్నారు కానీ మీకు కేరళ గవర్నమెంట్ అనే ఒక సర్టిఫైడ్ ఒక సర్టిఫికేట్ ఇచ్చింది, దాని గురించి చెప్పండి. యాక్చువల్ ఏంటంటే నేను అయ్యప్ప డివోటీ అండి. నా చైల్డ్హుడ్ అరౌండ్ థర్డ్ క్లాస్ నుంచి అప్ టు 10th వరకు నేను ఒక 7 టైమ్స్ మాల మాల వేసుకునే క్రమంలో అయ్యప్ప స్వామి పూజ తాంత్రిక పూజ విధి ప్రకారం, ఆచార ప్రకారం, సాంప్రదాయ ప్రకారం జరుగుతూ ఉంటుంది. సో నేను ఆ యొక్క అయ్యప్ప పూజ చేసే తాంత్రిక పూజను అట్రాక్ట్ అవ్వడం జరిగింది. మా గురుసాన అయినటువంటి చంద్రతంత్ర గురుస్వామి, పిడుగురాల అయ్యప్ప స్వామి దేవాలయం, ఆయన ప్రజెంట్ లేదు చనిపోయినారు, ఆయన పూజ చేసిన విధానం దాన్ని ఇన్స్పిరేషన్ అయ్యాను. తదనంతరం నాకు ఉన్నటువంటి పరిస్థితులకు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. తర్వాత మన దగ్గర జరిగే పూజలలో దీనికి ఈ తంత్రశాస్త్రానికి కొద్ది వేరియేషన్ అనేది నాకు తెలుసు. నాకున్న పరిజ్ఞానంలో నాకు ఎక్కడో ఫుల్ ఫ్లెజ్డ్గా మనం ఏదోటి సాధించాలి అంటే తాంత్రిక విద్య విధానంలోనే దేవుడు ప్రసన్నమై అత్యున్నతమైనటువంటి శక్తిని కలిగిస్తాడన్నది నాకు అర్థమవడం జరిగింది. దాన్ని బేర్ చేసుకొని నా యొక్క శబరిమల అయ్యప్ప అనుగ్రహంతో దాదాపుగా 18 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అనంతరం 5 ఇయర్స్ బ్యాక్ కొన్ని పూజల ద్వారా మనము కేరళ తంత్రశాస్త్రం రైట్ నౌ విఆర్ అప్రూవ్డ్ ఫర్ కేరళ గవర్నమెంట్, కేరళ దేవస్వం బోర్డ్ అండ్ కేరళ దేవస్వ రిక్రూట్మెంట్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఆల్సో సర్టిఫైడ్. మేబీ నాకు తెలిసి తెలుగు రాష్ట్రంలో ఇంతవరకు కేరళ గవర్నమెంట్ నుంచి నాన్ వ్యక్తులు సర్టిఫై చేసుకుని ఉన్నది లేదు. జస్ట్ జనరల్గా ఒక నేర్చుకున్న వాళ్ళు చాలా మంది అండి. ఒక సర్టిఫైడ్ ఒక తంత్ర విద్య నేర్చుకున్న వ్యక్తి అనేది చాలా వేరు ఉంటారు. మీరు చెప్పినట్టు తెలంగాణలో మీరు ఒక సర్టిఫైడ్ తంత్ర విద్య కేరళ గవర్నమెంట్ దాదాపుగా అదర్ వ్యక్తులకు సర్టిఫికేషన్ ఆ మలయాళ మాధ్యమంలో ఎగ్జామ్ రాసి ఇంటర్వ్యూ ఫేస్ చేసి అక్కడ రిక్రూట్మెంట్ అవ్వడం అనేది పాసిబుల్. మలయాళంలో ఎగ్జామ్ రాయాలి, మలయాళంలో వైభవం ఉంది, మలయాళం కంప్లీట్ వాళ్ళు అడిగినప్పుడు సాటిస్ఫై అయితేనే మాకు సర్టిఫికేషన్ వస్తుంది. సో నేను ఒక నాకు ఉన్నటువంటి పరిజ్ఞానంతో 4-5 సంవత్సరాలు కష్టపడి మా గురువును ప్రసన్నం చేసుకొని మళ్ళీ ఒక్కొక్కటి పెట్టి ఆ మలయాళం నేర్చుకొని మలయాళం రాసి సర్టిఫై చేసుకోవాలన్న సంకల్పం కూడా కలిగి దాన్ని రాసి ఇంటర్ఫై చేసి మనం లాస్ట్ మొన్న 14వ తారీఖు రోజు వీక్ష ఫెస్టివల్ సందర్భంగా మా గురువు గారు టీడీపీ నమోదు చేతుల మీద దేవస్వం బోర్డు సర్టిఫై చేసిన సర్టిఫికేట్ మొన్న తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఎలా ఉంది తంత్ర విద్య గురించి మీకు అక్కడే
అంటే ఇక్కడ కొత్త సబ్జెక్ట్ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో కొత్త సబ్జెక్ట్. దాదాపుగా నేను 3 ఇయర్స్ నుంచి ఇక్కడ ప్రయత్నం చేస్తున్నా. బికాస్ ఆఫ్ నేను ఈ యొక్క తంత్రశాస్త్రంలో ప్రావీణ్యం పొందడానికి కూడా ఒక రీజన్ ఉండాలి. మాట్లాడే చెప్తాను అయ్యప్ప అందరూ కూడా అయ్యప్ప మాలు వేసుకుంటాం, దీక్ష చేస్తారు, శబరిమల అయ్యప్ప చేస్తారు. అయ్యప్ప దీక్షలో ద కీ రోడ్ ఫస్ట్ గురుస్వామి ఇది కీ రోడ్ ప్లే చేస్తాం. సో మనం కేరళ దేవుణ్ణి మాలేసుకుంటున్నాం. కేరళ దేవుడి యొక్క టెంపుల్స్ ఇక్కడ అయ్యప్ప కేరళ ఇది వెరీ పవర్ఫుల్ గా ఇన్ కేరళ శాస్త్రం పిలుస్తాం, వెరీ పవర్ఫుల్ గా పరిశురాముడు ప్రతిష్టాపించినటువంటి దేవాలయం. సో ఇంకో విషయం ఏంటంటే మనం గర్వించవలసిన విషయం తెలుగు వాళ్ళు అందరం కూడా ఇప్పటికీ శబరిమలలో అర్చకులు మన తెలుగు వాళ్ళు, మన ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళు. వ్యాలీపట్నం రాజమండ్రి దగ్గర వ్యాలీపట్నం పరశురాముడు అక్కడ నుంచి తీసుకెళ్లి తంత్రశాస్త్రం నేర్పించి ఆ యొక్క శబరిమల ధర్మశాస్త్రానికి అర్చకులుగా నియమించడం జరిగింది. ఇప్పుడు శబరిమలలో ఉన్నటువంటి టెంపుల్ యొక్క ప్రధాన అర్చకులు మన తెలుగు వాళ్ళు, గౌరవంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కేరళలో ఏ టెంపుల్ కి వెళ్ళి మీరు పూజలు ఏ టెంపుల్కి వెళ్ళండి పూజలు తంత్రశాస్త్రం అనుసారంగానే పూజలు జరుగుతాయి, వేరే ఉండదు. నాకు తెలిసి 108 దుర్గా టెంపుల్స్ ఉన్నాయి, 108 వైష్ణవ టెంపుల్స్ ఉన్నాయి, 108 శైవ టెంపుల్స్ ఉన్నాయి, 108 భద్రకాళి టెంపుల్స్ ఉన్నాయి, 108 శాస్త్ర టెంపుల్స్ అంటే అయ్యప్ప టెంపుల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా పరిశురాములు ప్రతిష్టాపించినయే, వెరీ పవర్ఫుల్ కేరళ. సో మనం అటువంటి ప్లేస్లోకి వెళ్ళి అక్కడ తంత్రశాస్త్రం నేర్చుకుని సర్టిఫై పొందడం అనేది ఆదిశంకరాచార్యులు పుట్టిన గంట మీద మనం వెళ్ళి ఆ తంత్రశాస్త్రం నేర్చుకుని సర్టిఫై పొందడం అనేది నాకు భోజన శుభ్రతో అయ్యప్ప అయ్యప్ప యొక్క ఆశీస్సులు అనుకరణతో ఇది పాసిబుల్ జరిగింది. మా గురువు గారు టీడీపీ నమ్ముద్రి ఒక పర్యవేక్షణలో పూర్తి స్థాయిని రుద్ర స్థాయిని ఆరు పూజలు చేయగలిగి ఆరు పూజలు చేయగలిగే వస్తే మనం సాధించగలిగి. నాకు ఒక చిన్న డౌట్ ఇప్పుడు ఈ తంత్రశాస్త్ర విద్యలో మనం బయట మామూలుగా శాంతి పూజలు హోమాలు యాగాలు చేస్తాం, ఈ తంత్రశాస్త్ర విద్య విధానంలో కూడా ఈ హోమాలు యాగాలు లేకపోతే పూజా విధానాలు ఇవి అలాంటి ఉంటాయా? మన దగ్గర ఎలా అయితే యాగాలు చేస్తాము ఇక్కడ తంత్రశాస్త్రం అనుసారంగా కూడా యాగాలు చేస్తాం, హోమాచారం ఉంటుంది. అయితే మనం వాడేటువంటి సమీదలు హోమద్రవ్యాలు డిఫరెంట్, ఓకే ఆచారం అంటే ప్రొసీజర్ ఇస్ డిఫరెంట్. ఇక్కడ పూజ మొత్తం కూడా దేవుడు ప్రసన్నం చేసే అంటే ఇక్కడ తంత్రశాస్త్రంలో దేవుడు వచ్చి ఆ పూజలో కూర్చుంటాడు అనేది నిజం. దానికి ఎలా అంటే మనం ఒక యాగం చేస్తున్నాం, ఆ యాగంలో హోమకుండలి తయారు చేస్తాం, హోమకుండలి పక్కనే పద్మం వేస్తాం, ఆ దేవుడికి సంబంధించినటువంటి ఒక పద్మం వేస్తున్నాడు. నథింగ్ బట్ పద్మం అంటే యజమానం, ఆ యంత్రం వేస్తాం. అక్కడ అమ్మవారిని కూర్చోడు ఒకసారి లలిత త్రిపుర అమ్మవారి లలిత త్రిపుర ఏదైనా ఒక గాడ్ మనం పూజ చేస్తాం, ఆ యొక్క పద్మంలోకి దేవుడిని ఆహ్వానం చేసిన క్రమంలో ఆ యొక్క దేవుడు ఆ యొక్క ప్లేస్ మొత్తం వ్యాపించి ఉంటాడు. ఆ యొక్క దేవుడికి సంబంధించినటువంటి నైవేద్య తృప్తికర నైవేద్యాన్ని పెట్టి ఆ యొక్క దేవుడిని తృప్తిపరుస్తాడు. అదేవిధంగా ఎటైతే హోమకుండలు అంటే ప్యారల్ చేస్తాం, హోమకుండలు దేవుడికి సంబంధించినటువంటి తృప్తికరమైనటువంటి పదార్థాలు అన్ని దేవుళ్ళు ఒకే పదార్థాన్ని హోమాల్లో యూజ్ చేయాలి, డిఫరెంట్ గాడ్స్ డిఫరెంట్. ఆ యొక్క హోమ ద్రవ్యాలు నైవేద్యంగా ఒక హోమకుడు సమర్పణ చేస్తాం. ఆ యొక్క హోమ ద్రవ్యాలకు ఉన్నటువంటి సద్గుణం, ఆ దేవుడికి ఉన్నటువంటి ఆ యొక్క మంత్ర ఉచ్చారణకున్నటువంటి సద్గుణం, ఆ యొక్క శక్తి, ఆ యొక్క ఆ హోమకుండలి ఆ యొక్క ప్రాంతం మొత్తం వ్యాపించి ఆ యొక్క హోమ కామ్యం అంటే మనం ఏ దేనికైతే ఏ కోరిక మేరకైతే హోమం చేస్తున్నాము ఆ కార్యం ఫలిస్తుంది. అది హోమాచారం ఇస్తాం. ఇప్పుడు మామూలుగా తెలంగాణలో అంటే ఇక్కడ ఉన్నటువంటి కొంచెం సర్ప యాగాలని చెప్పేసి కుజదోషాలని చెప్పేసి పాటించాలి, చిని పూజలు, నవగ్రహ పూజలు ఇలాంటి కొన్ని ఉంటాయి తంత్రశాస్త్రంలో కూడా ఇవి ఉంటాయి. ప్రతి రెమెడీ అంటే ఈ కరెంటువంటి ఏ ప్రాబ్లమ్స్ చెప్పినటువంటి సత్వ దోషం కానీ కుడి దోషం కానీ నవగ్రహ
ప్రతి దోషాన్ని కూడా ప్రతి దోషానికి ప్రతి ధాన్యం కూడా తంత్రశాస్త్రం నుంచి ఇప్పుడు ఇక ప్రొసీజర్ చెప్పాడు వాడే మెటీరియల్స్ చెప్పాడు ఎగ్జాంపుల్ సర్పదోషం ఉన్నప్పుడు మనం సర్పదోష పూజలో భాగంగా అష్టనాగ తర్పణం అనేది తర్వాత సర్పం బీచ్ పూజ చేయాలి అష్టనాగ అహిల్య పూజ అంటే ఆ దేవుడికి సర్పం సంబంధించినటువంటి ఇక్కడ మోస్ట్ ఏంటంటే ఏ బాధ నుంచి అయితే సఫర్ అవుతున్నారు పూజ దోషం కానీ మ్యారేజ్ ఏవైతే మీరు చెప్పినటువంటి ప్రాదోషాలు బాధపడుతున్నారో మీద ఏంటంటే బాధా విముక్తి పూజ బాధ నుంచి ఎవరైతే బాధపడుతున్నారో ఆ యొక్క వ్యక్తి నుంచి ఆ బాధ విముక్తి చేస్తారు ప్రొసీజర్ ఉంటుంది దాని ప్రకారం మనం కంధశాస్త్రంలో బాధ విముక్తి తర్వాత ఏంటంటే ఇప్పుడు నవగ్రహాలు పూజ దోషం కంటే నేను చెప్పాను సపరేట్ ఇండివిజువల్ గాడ్ ఇండివిజువల్ పూజ నల్ల బుద్ధ నల్ల ముగ్గులు నల్ల ముగ్గులు నవగ్రహాల పూజ చేసి అక్కడ గంగలో సమర్పణ చేస్తాను పసి కలిసి మమ్మల్ని ఎక్కువ టెంపుల్లో ఎక్కువ పాటించి తంత్రశాస్త్రం ఎలా ఉంటుంది తంత్రశాస్త్రంలో మీరు అన్నట్టుగా ఉంది ఓకే ప్రొసీజర్ చెప్పారు అలా ఇక్కడ ఏంటంటే పూజలోచం ఉందనుకోండి పూజలకు మాత్రమే పూజ చేస్తాను మాత్రం పూజ శనిలోచం ఉందా శనికి మాత్రమే పూజ చేస్తాను శుక్రుడు ఏ దేవు నవగ్రహాలు ఉన్నాయనుకోండి ఏ నా ఏ గ్రహం ప్రాబ్లం ఆ గ్రహం మాత్రమే ఏ ఒక గ్రహం ఏ దేవుని యొక్క ప్రభావితం మంచి పైన ఉంటే ఆ దేవునికి మాత్రమే పూజ ఆ దేవునికి చూసి అన్ని గ్రహాలకు శివమే ఉండదు అంటే అన్ని గ్రహాల కంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇక్కడ మన దగ్గర ఆచారం ఏంటంటే కుడిదోషం ఉన్నాం అంటే మనకు కుటుంబం అనే స్వామి డిఫరెంట్ డిఫరెంట్ అధిష్టాన అధిష్టాలు ప్రజలందరూ పూజ చేస్తాం తంత్రశాస్త్రంలో ప్రతి దేవుడికి పూజ విధానం పూజ విధానం పద్ధతి పద్ధతి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సూర్యదేవుడు సూర్యదేవుడికి పూజ ఉంటుంది సేమ్ ఇప్పుడు మహావిష్ణువుకు శివుడికి ఎలా పూజ విధానం ఉంటుంది సూర్యదేవుడికి కులదేవుడికి శనికి ప్రతి ఒక్కరికి పూజ విధానం ఉంటుంది అన్నాన్న కన్యా సేమ్ యాజ్ పర్ మిగతా దేవుడికి ఎట్లా హోమాలు చేస్తాం అందులో పూజ విధానం నిర్దిష్టమైన ప్రమాణాలు వాళ్ళకి ఒక యాగం చేసే విధంగా వాళ్ళకి ఒక నిర్దిష్టమైనటువంటి మంత్రం ఉంటుంది విలక్షణం వాటితో సదసకాలంగా పూజ చేయగలుగుతాం పూజలతో పూజ చేస్తాం సో ఇది ఫుడ్ సార్ ఇన్స్టాంట్ ఇన్స్టాంట్ సో మెనీ పీపుల్ తెలంగాణలో ఆంధ్ర తెలంగాణ ఆంధ్ర తమిళనాడు హిందూ ఈ మధ్యలో నేను ముంబై మహారాష్ట్ర కానీ సో మెనీ పీపుల్ కి ఎల్స్ వచ్చాను 100% సక్సెస్ గుడ్ రిజల్ట్ ఈ రాజకీయ నాయకులు కూడా పూజలు మనకి ఎంచుకుంటే ప్రీవియస్ గా పీపీఆర్ ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కొన్ని పూజలని అవలంబించారు ఇది ఏంటంటే తంత్రశాస్త్రానికి సంబంధించిన పూజలు అని చెప్పేసి నేను విన్నాను ఇది వాస్తవమా ఎలాంటి పూజలు వాళ్ళు ఏం పూజలు చేశారో మాకే తెలియదు మనం దీంట్లో చెప్పినట్లయితే మీకు కేసీఆర్ గారు లాస్ట్ ఎలక్షన్స్ బిఫోర్ కూడా రాజశేఖర గురించి అంటే ఈ రాజశామల విధానాలు అక్కడ ఉంటాయి మీ దాంట్లో కూడా ఉంటాయా ఇక్కడ అంటే ఎక్కువ ఏంటంటే రాజకీయ నాయకులు కానీ సిలబస్ కానీ తంత్ర పూజా విధానాలు ఎక్కువ పాటిస్తారని నేను విన్నాను హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి దాంట్లో అంటే మీకు ఇంకా అంటే దీని గురించి విశ్లేషణ చేయాలంటే దశమహాలు టెన్ రోడ్స్ అమ్మవారు సో సెలబ్రిటీ అవ్వాలన్నా ఎక్కువ పాపులారిటీ రావాలన్నా గ్లామరస్ సంబంధించిన అన్ని కూడా గ్లామర్ ఫీల్డ్ ఉండేది చెప్పాలంటే మనం సినీ ఫీల్డ్ ఉండవచ్చు
ఈ సినీ ఫీల్డ్ లో వీళ్ళు సక్సెస్ అవ్వాలంటే తారాదేవి చిన్న స్త్రీకి సంబంధించిన గ్లామరస్ సంబంధించినటువంటి ఏ ఉన్నా కూడా చిన్న మస్త తారాభూమితో గుడ్ రిజల్ట్. తర్వాత మళ్ళీ శత్రువుకు సంబంధించి శత్రువు అధికంగా శత్రువు రాజకీయ రాజశ్యామలైన సర్వజన వశీకరణ అలాగే శత్రు స్తంభన అంటే శత్రువుని కూడా నియంత్రించాలన్నట్టు బలరాముఖి పూజ బలరాముఖి హోమం ఈ బలరాముఖి పూజలో బాగా బలరాముఖి బలరాముఖి రాజశ్యామలని బలరాముఖి పూజ బాగా రాజకీయ ఎందుకంటే శత్రువులు తగ్గించుకోవడానికి జనాల నుంచి ఆకర్షణ పెంచుకోవడానికి కాబట్టి దశమహాయుద్ధంలో బలరాముఖి పూజ ఉన్ని రాజశ్యామల పూజ యాగాలు హోమాలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఇది వెరీ గుడ్ రిజల్ట్ ఇన్స్టంట్ రిజల్ట్ ఇన్స్టంట్ రిజల్ట్ ఇప్పుడు అంత ట్రెండ్ అదే నడుస్తుంది ఆరాధన అల్టిమేట్ గా ఆరాధన ఒకటే మన ఏ దేవుడి అయితే పూజించే పద్ధతి లేదు. అదే రిజల్ట్ ఒక్కో మనం ఇప్పుడు ఇంకా డిఫికల్ అంటే మీరే ఉన్నారండి మీ దగ్గర ఒక ప్లేట్ పెడు ప్లేట్లో రకరకాల ఐటమ్స్ స్వీట్ హాట్ ఇంకా రకరకాల మీరు ఏం చేస్తారు మీకు ఏం నచ్చితే అది ఆ పదార్థాన్ని స్వీకరిస్తారు అప్పుడు మీరు ఎగ్జైట్ గా ఫీల్ అయ్యారు. అలాగే ఆ దేవుడికి సంబంధించినటువంటి నైవేద్య సంబంధించినటువంటి నైవేద్యాలు పెడతారు ఆచారం సమర్పించడం వల్ల ఆ యొక్క దేవుడు తృప్తి చెంది ఆ యొక్క భక్తుడికి అనుగ్రహం కలిగిస్తుంది. మనం లైవ్ ఎగ్జాంపుల్ చెప్పాలి మన మనుగు జిల్లాలో సమ్మక్క తారకుంట ఫేమస్ మేడారం సమ్మక్క తారకు మొత్తంలో వామాచారం పొందుతాం ఇండైరెక్ట్ గానే మన తెలుగులో వామాచారం అనుసరిస్తున్నాం. వామాచారం అనగానే ఇప్పుడు సమ్మక్క తారక కావచ్చు పెద్ద మరియు రాదు ఒక రంగానికి చెందినటువంటి దేవతలు అంతే అంతే అట్లాగే వాళ్ళు మొత్తం ఇదే కాదు స్వాతికంగా ప్రసన్నంగా ఉంటారు ప్రసన్నంగా ఈ వర్గానికి చెందినటువంటి దేవతలు దేవుడు కావచ్చు ఇలానే ప్రసన్నం చేస్తారు ఈ రామకర పద్ధతిలోనే ప్రసన్నం చేసుకుంటే వీళ్ళు అనుగ్రహిస్తారు. కొంచెం దగ్గరికి వెళ్ళి నేను కొబ్బరి అంతే కదా కొంచెం దగ్గరికి వెళ్ళి కంపల్సరీ బలనిస్తారు. సమాధానం దగ్గరికి వెళ్ళి ఎంతమంది నేను నారాయణ వెళ్ళేది అనుకోండి మొక్కుకుంటాం కొబ్బరికాయ బంగారం పెడతాం అమ్మవారిని మొక్కలు తీసుకుంటాం చీర మీరు వెళ్తే అంతే కాబట్టి ఎవరు ఆచారాలు వాళ్ళే అని అల్టిమేట్ గా నేను అనుకోండి నేను 100% చెప్తాను నా తంత్ర శాస్త్రాలు నేను చేసుకుని నేను ఏం చేసినా గుడ్ రిజల్ట్ ఇవ్వగలుగుతాను ధైర్యం నాకు ఐ విల్ డూ ది బెస్ట్ రిజల్ట్. ఇలా చాలా ఉంటాయి ఇప్పుడు నారాయణ బలి ప్రేతాత్మక సంబంధించి పితృశుద్ధి అంటారు. ఈ పితృశుద్ధి అంటే నాకు డౌట్ ఇప్పుడు ఒక ఇంట్లో ఒక పితృవియోగం కానీ మాతృవియోగం అంటే మీ ఎవరైనా జరిగిపోయింది వాళ్ళ ఇంట్లో ఒక మనిషి అంటూ ఉండకపోవడం లేదా వాళ్ళు ఒక బాధకు గురి అవుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళకి మన తంత్రశాస్త్రంలో ఎలాంటి రెమెడీ ఇది పితృశుద్ధి అంటాం. జనరల్గా అంటే ఒక వ్యక్తి మరణించినప్పుడు ఆ మరణానంతరం ఆ 11 డేస్ కర్మలు అంటే మనం ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే ఆచారం ఉంది కానీ ఇప్పుడు అవి ఎవరు చేయట్లేదు 11 డేస్ కర్మలు ఉంటాయి. ఆ కర్మలు కనుక పర్ఫెక్ట్గా జరగకపోయినా ఒకవేళ ఆ వ్యక్తి దుర్మరణం చెందిన అకస్మాత్తుగా అంటే సడన్ గా చనిపోవడం వల్ల కానీ ఈ ఆ వ్యక్తి చనిపోయినటువంటి ఆత్మ ఈ యొక్క సూర్యమండలంలో ఒక సంవత్సర కాలం ఉంటుంది అంటే మన భూ సంవత్సర కాలం సూర్యమండలం సంవత్సర కాలం ఉంటుంది.
ఈ సంవత్సర కాలం మనం ఏమంటాం, మనం మాస బలితర్పణం కూడా ఇస్తాం, అంటే దాన్ని నెలవార్షికము అంటాం, దాని తర్వాత నడుస్తుంది ఆ ప్రొసీజర్ డిఫరెంట్. అయితే ఇక్కడ ఏమంటే, నా చనిపోయిన వ్యక్తి ఒక ఆత్మ సంతృప్తి చెందకపోయినట్లయితే ఆ ఆత్మ ప్రేతాత్మగా మారుతుంది. ఆ ప్రేతాత్మ మారినటువంటి ఆత్మ తనకు సంబంధించినటువంటి ఇంటి ప్లేస్ లో కానీ బిజినెస్ ప్లేస్ లలో కానీ వాళ్ళకి ఎవరైతే ప్రేమలో కుటుంబ సభ్యులు ఉంటారో వాళ్ళ మీద ఆవహించి డిస్టర్బ్ చేస్తాం, అంటే తృప్తి చెందడానికి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మానసికంగా నా ఇంట్లో ఏదో ఒక సమస్య రావడం, ఆర్థిక నష్టాలు రావడం, మానసికంగా ఆందోళన పెరగడం, ఆ వ్యక్తి చనిపోయినాక మళ్ళీ ఇన్స్టాంట్గా ఇంకో వ్యక్తి చనిపోవడం, పూజ ఉంటుంది, పితృశుద్ధి అనేది ఉంటుంది. పితృశుద్ధి అంటే ఏంటంటే దీనికి ఒక ప్రొసీజర్ అన్నమాట. ఎవరైతే వ్యక్తి చనిపోతారు ఆ చనిపోయిన నక్షత్రం ఆయన పేరుతోటి శిలావహారం చేసి సాయుజ పూజ, సాయుజ పూజ చేసి నారాయణ బలి సమర్పణ చేసి ఆ యొక్క ప్రేతాత్మ నుంచి ఆయన విముక్తి కలిగిస్తాం, అంటే దేవుళ్ళకి ఐక్యం చేస్తున్నాం. దీనికి ప్రొసీజర్ వాళ్ళ దీనికి ఏంటంటే ఐడియల్ ఒక బింబంలోనే ఆవహించి ఆహ్వానం చేసి దానికి సంబంధించిన ప్రొసీజర్ ఉంటుంది, అది చేసి రిమూవ్ చేస్తాం. ఇట్స్ అ ప్రాక్టికల్ ప్రొసీజర్ అండి. గొప్పగా పెట్టుబడి తీసుకోవచ్చు, బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు కానీ కొంత టైంకి వెళ్ళిన తర్వాత వాళ్ళకన్నా శక్తి ఉండదు, ప్లస్ ఒక ఆర్థిక పరమైన కావచ్చు లేకపోతే కుటుంబ పరమైన కూడా సమస్యలతో వాళ్ళకి సతమవుతూ వాళ్ళు మనశ్శాంతి లేకుండా ఉంటారు. ఇలాంటి వాళ్ళకి బిజినెస్ పరంగా వాళ్ళు గ్రో కావాలి, ఇంకా అభివృద్ధి చెందాలి, పై పై స్థాయికి వెళ్ళాలంటే ఈ వీటికి మన మన దగ్గర రెమెడీస్ అని పూజలు ఉంటాయి. ఉంటుంది అంటే బిజినెస్ సంబంధించినటువంటి అబ్స్టాకిల్స్ రిమూవ్ చేసుకోవడం కోసం పూజలు ఉంటాయి. అంటే బేసిక్ ఏంటంటే, ఒక మనిషి ఒక వ్యక్తి బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక ఆలోచన విధానం ఉంటుంది, బాగా ఇమాజినరీలో చేసే కాలంలో మనకు ఉన్నటువంటి ఆర్థిక స్థితి కానీ ఇంప్లిమెంటేషన్ కానీ ఎక్కడో కూడా డిస్టర్బెన్స్ ఇస్తుంది. దాంతోపాటు మనం ప్రారంభిస్తాం, మంచిగా ఇనాగ్రేషన్ చేస్తాం, అప్పుడేమో డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్స్ మనం పిలుస్తాం. ఆ డిఫరెంట్ పీపుల్స్ పిలిచి ఆ ఇనాగ్రేషన్కి వచ్చినప్పుడు ఎక్కడో ఒక అందరు పాజిటివ్ ఆలోచించడం కానీ నెగిటివ్ వైబ్రేషన్స్ కూడా వస్తాయి. ఆ నెగిటివ్ ఎనర్జీ ఏమవుతుంది అంటే ఆ వ్యక్తి నరగోషం, ఈ యొక్క ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది ఆ వ్యక్తి చుట్టూ తిరుగుతూ అతను డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. కానీ ఏమంటే, ఒక బిజినెస్ స్టార్ట్ చేయగానే మనం ఎప్పటికప్పుడు అప్డేట్ కు వెళ్ళి ఎప్పుడైతే అబ్స్టాకిల్స్ వచ్చినప్పుడల్లా మనం దాన్ని రిమూవ్ చేసుకోవాలి. దానికి మామూలుగా రెగ్యులర్ రెమెడీస్ కూడా ఉంటాయి, చిన్న రెమెడీస్ తో చేసుకోవచ్చు, అది బిగ్ ప్రాబ్లం వచ్చినప్పుడు బిగ్ రెమెడీస్ తో కూడా చేసుకోవచ్చు. దానికి యంత్ర స్థాపన ఉంటుంది, తాంత్రిక పూజలు ఉంటాయి, అవి చేసుకున్నాం అంటే మన ప్రొసీజర్ ఏంటంటే జన్మ నక్షత్రము, బిజినెస్ నేమ్, ఆ వ్యక్తి నేమ్ ఈ ప్యాటర్న్ లో తీసుకొని మనం రెమెడీస్ ఇస్తాం. ప్రొసీజర్ ఇస్ డిఫరెంట్. థ్యాంక్ యూ అండి, మీ విలువైన సమయాన్ని మాకు మంచి మీరు ఇచ్చి మాకు మంచి సమాచారం అందించండి. థ్యాంక్ యూ.